మా బీసీ స్పందించాలని సార్ మేము కోరుకుంటాం సార్, మా నిరసనలు మీరు స్పందించాలని కోరుకుంటాం సార్ ప్లీజ్. ముఖ్యంగా తెలంగాణ వద్దు ఆంధ్రప్రదేశ్ ముద్దు అనడానికి ముఖ్య కారణం ఏంటంటే, సమాఖ్య రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వెటర్నరీ విద్యార్థులకు నోటిఫికేషన్ వచ్చిన విద్యార్థులు వచ్చినట్టు ఉద్యోగంలో ఎక్కేవారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉండాల్సిన డాక్టర్ల సంఖ్య 2500, కానీ ఇప్పుడు ఉన్నది 1100 మంది మాత్రమే. ఇంకా 1185 ఆర్ఎల్లు ఉన్నాయి, వాటిని అప్గ్రేడ్ చేసి మమ్మల్ని శాశ్వత ప్రతిపాదికన తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఏంటంటే శ్రమదోపిడి అంతే. కేసీఆర్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే శ్రమదోపిడికి తెలంగాణ వ్యతిరేకమని చెప్పారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శ్రమదోపిడికే మళ్ళీ ఆయన బాట వేస్తున్నారు. ముఖ్యంగా మేము తెలంగాణ సాధించుకున్నది కాంట్రాక్ట్ వ్యవస్థ కోసం కాదు, లేదా నిరుద్యోగులుగా ఉండడానికి కాదు, మన ఉద్యోగం మన భవిష్యత్తు అని చెప్పుకోవడానికి మాత్రమే తెలంగాణ సాధించుకున్నాం. అందుకే మేము ఈ వ్యవస్థకు బద్ద వ్యతిరేకం. ముఖ్యంగా మేము ఇదే ప్లేస్లో కూర్చొని 45 రోజులు సకల జిల్లా సమ్మెలో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం, అదేవిధంగా మా జాబులు కూడా సాధించుకుంటాం. మేము ఎప్పటికైనా సరే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జీవికే వద్దు అని చెప్తే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎంతవరకు న్యాయం? ముఖ్యంగా 84 లక్షల గొర్రెలు తెస్తానంటున్నారు, 5000 లైఫ్ స్టాక్ ఇన్స్టిట్యూట్ ఒక డాక్టర్ కావాలి, 84 లక్షల కంటే దాదాపు 1500 మంది డాక్టర్లు కావాలి. ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్న యానిమల్స్కి ఉన్న డాక్టర్లు సరిపోతే ఇప్పుడు వచ్చే 84 లక్షల గొర్రెలకు ట్రీట్మెంట్ ఏమో చేస్తారండి? విఎల్లో ఉన్న విడిలో మన ఆర్ఎల్లో ఉన్న విఎల్ చేస్తారా అంటే వాళ్ళు కాంపౌండర్లు అండి. ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ రాయడానికి వీలు లేదు, వాళ్ళ హార్మోన్లు ఇష్టం ఉన్నట్టు వాడుతురు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమందిని కలిసి పెద్దవాళ్ళని కలిస్తే ఏమంటారంటే గోపాలమిత్రులు పశు వైద్యాన్ని వాళ్ళ బుధస్కందానాలు అనేది పోతున్నారు. ఊకే వాళ్ళకి ఇచ్చేయండి, మాకెందుకు ఇస్తారు? 22 లక్షల రూపాయలు పెట్టి వెచ్చించి మమ్మల్ని కల్పిస్తుంది, అందుకే మమ్మల్ని వాడుకోమని చెప్తారు.